ఈరోజు ఒక ప్రత్యేక దినం. బడ్జెట్ విషయం మాట్లాడే ముందు నేను నా సతీమణి అనివా మేరీ కిలారి నా మధ్యన కూర్చోవడం, మా పెళ్ళైన దగ్గర నుండి మీడియా ముందు కూర్చోవడం ఇదే మొదటిసారి అని అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్న ఒంగోలు కేసు విషయంలో ఏంటి, ఇతర కేసు విషయంలో ఏంటి, మనకి మంచిగా తీర్పు రావడం, ఆయన కుట్రలన్నీ సఫలం అవ్వకపోవడం, ఈరోజు మనం మన ప్రాపర్టీలో నేను కష్టపడి సంపాదించి కొన్న ఈ 1993లో ప్రాపర్టీ, అప్పటికి అన్నయ్య పిల్లలు పుట్టేలేదు, ఇప్పటికే వాళ్ళకి చాలా ఆస్తులు ఉన్నాయి, కొన్ని వంద కొన్ని కోట్లు కోట్లు, ఒక్కొక్క ఇల్లు 5 కోట్లు, ఒక్కొక్క అపార్ట్మెంట్లు 3 కోట్లు ప్రాపర్టీ, అన్నీ చారిటీవే, వాళ్ళకి సొంతంగా 100 రూపాయలు లేవు. ఈ భీమిని ల్యాండ్ 25 కోట్లు, ఎవరు ఆ ప్రాపర్టీలు ఎక్కడా కొనకూడదు, ఇప్పటికే చట్టవిరుద్ధంగా వాళ్ళు అమ్మేశారు. కానీ మేము నేనే పని చేసినా ప్రార్థనాపూర్వకంగా చేస్తా. ఒక్కరి దగ్గర 1 రూపాయి తీసుకుంటాం 3,10,000 మంది అనాథులకు, 40 లక్షల వితంతులకు, ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో, ఈ దేశంలో మేము సేవ చేసిన సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు 100 రెట్లు ఎక్కువ చేయాలని నేను ప్రజాశాంతి పార్టీ పెట్టడం జరిగింది. ఈరోజు మీరు బడ్జెట్ చూడండి, ఎంత విచారం. మోదీ గారు టోటల్గా మరలా రాజకీయాల్లో రాలేరని, మరలా ప్రధానమంత్రి అవ్వరని, మంత్రి కూడా అవ్వరు, ప్రధానమంత్రి దాకా ఎందుకు అని ఈ బడ్జెట్ ద్వారా తెలిసిపోయింది. బడ్జెట్ విషయాలన్నీ అందరూ మాట్లాడారు, అది ఎంత విచారం. డీటెయిల్స్ చెప్పమంటే నేను ప్రిపేర్ చేశాను డీటెయిల్స్, మీకు కావాలంటే అది మేము కూడా ఇస్తాం. అది ఎంత శాడ్ న్యూస్. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ స్టేటస్ అని ఇప్పుడున్న 2 పార్టీలు డ్రామా, వైసీపీ, టీడీపీ, స్పెషల్ స్టేటస్ని డ్రామా. వీళ్ళకి తెలుసు రాదు అని, సెంట్రల్లో బడ్జెట్ లేదని, సెంట్రలే దివాలా ఎత్తిపోయింది. 56 ముస్లిం కంట్రీస్ మోదీని నమ్మడం లేదు, ఇన్వెస్ట్ చేయడం లేదు, చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం లేదు, ఇన్వెస్ట్ చేయటం లేదు. అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఫార్మ్ అయిపోయిందని కపిల్ సిబ్బల్ గారు మీ అందరితో మీడియాలో చెప్పారు. మోదీ రారు, బీజేపీకి 125-130 వస్తాయి, శివసేన 10-15, వాళ్ళకి 143, కాంగ్రెస్కి 100-105, థర్డ్ ఫ్రంట్ సేవ్ సెక్యులర్ ఫ్రంట్ అండర్ కపిల్ సిబ్బల్ రాహుల్ గాంధీ లీడర్ 275, దాదాపు 375 నుంచి 380 మోదీ గారికి వ్యతిరేకంగా రాబోతున్నాయి, రాసుకోండి. ఏంటిది అంటే అభివృద్ధి కావాలి, అవినీ ఇప్పుడున్న 2 పార్టీలు అవినీతి పార్టీలు, అభివృద్ధి చేయాలి, స్పెషల్ స్టేటస్ రాదు అని 5 సంవత్సరాల క్రిందట నాయకులు రాదు. ఎందుకు? డబ్బులు లేవు సెంట్రల్లో, ఉన్నాయి సరిపోయి. ఇప్పుడు మోదీ గారు ఇచ్చిన వాగ్దానాన్ని చూడండి, మన జీడిపి మీకు ఆల్ ఎడ్యుకేటెడ్ మీరు మీడియా వాళ్ళు, 2.5 ట్రిలియన్, 3 ట్రిలియన్ కూడా కాదు, బడ్జెట్ 350 బిలియన్, ఎంత దారుణంగా ఉంది అంటే చైనా కంటే మనం 3 రెట్లు దిగజారిన స్థితిలో ఉన్నాం. ఎన్ని రెట్లు? అవన్నీ మీకు తెలుసు, నేను చెప్పడం అనవసరం. డబ్బు లేదు, ఎవరు నమ్మట్లేదు ఆయన్ని, చంద్రబాబు నాయుడు గారిని, మోదీని. మరి జగన్ ఏం చేస్తాడు? చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయనే ఫెయిల్ అయిపోయారు, టోటల్గా ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చలేకపోయారు. మరి జగన్ ఏం చేస్తాడు? ఇంకా ఏమైనా ఖాళీ భూములు ఉంటే దోచుకుంటాడు, ఇంకా ఏమైనా మిగిలిన డబ్బు ఉంటే లాగేస్తాడు. ఇప్పటికే 12 కేసులు, రేపో మాపో 2 సంవత్సరాలు జైలుకి వెళ్ళాడు, మళ్ళీ ఎలక్షన్స్ అవగానే ఇప్పుడు బీజేపీకి అక్కడ ప్రెసిడెంట్కి వైస్ ప్రెసిడెంట్కి ఓటేశారు కనుక జైలుకి వెళ్ళలేదు. కొత్త గవర్నమెంట్ రాగానే జగన్ జైలుకి వెళ్ళడం ఖాయం ఈడీ, అందుకని జగన్ పార్టీలో ఉన్న పెద్ద వాళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నారు. రాధా లాంటి వాళ్ళు
నెల్లూరు ఎంపీలు అందరూ ఈ బొత్స గారు కూడా బయటకు వచ్చేదామని ఆలోచించారు. ప్రజాశాంతి పార్టీకి ఇప్పుడు ఎలాగుందంటే మార్చిలో మహామార్పులు, ఏప్రిల్లో మహిమ, మేలో మహిమ, ఇంక ఏప్రిల్ 30 వచ్చింది ఎలక్షన్, ఇంక ఏప్రిల్ 30 అయితే మహిమ, మహామార్పులు, సునామీ, మహిమ. ప్రజాశాంతి పార్టీ అధికారంలో వచ్చి తీరుతుంది. ఎవరో ఖాళీగా కొన్ని వేల మంది ఉన్నారు ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈ క్యాండిడేట్లు, ఈ అస్పిరెంట్. చూడండి మొన్న టీఆర్ఎస్ 88 వచ్చింది, తెలంగాణలో 3500 మంది 119 సీట్లకి కంటెస్ట్ చేయడానికి నామినేషన్ ఫైల్ చేశారు. 2500 మంది కంటెస్ట్ చేశారు అంటే ఒక సీటుకి 20 మంది ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి. ఎవరో పని పాటు లేని వాళ్ళు ఎవరో జాయిన్ అవుతారు తప్ప. ఆయన అన్నారు నిన్న పవన్ కళ్యాణ్, 25 సంవత్సరాలది మా ప్లాను ఇప్పుడు కాదని. మరి ఎందుకు అలాంటప్పుడు ఆయన కోట్లేడు? మీ ఓనర్ గారు మంచి పవర్ఫుల్, చేతనైతే ఒక డిబేట్ పెట్టండి చంద్రబాబు నాయుడు గారికి నాకు కానీ, జగన్కి నాకు కానీ. ప్రజాశాంతి పార్టీని గెలిపించిన ప్రతి నియోజకవర్గానికి 100 కోట్లు ఎడిషనల్ గిఫ్ట్, 50 కోట్లతో హాస్పిటల్, 50 కోట్లతో ఇతర డెవలప్మెంట్ ఇంక్లూడింగ్ కార్పొరేట్ స్కూల్ ఎడ్యుకేషన్, ఇంతవరకు 3,10,000 మందికి ఫ్రీగా. నారాయణ ఈ కాలేజీల కంటే ఏ విధంగా మనం చారిటీ సిటీల్లో హై ఫస్ట్ క్లాస్తో ఫ్రీగా చేసామో అలాగే మరలా చేయబోతున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.